చూద్దాం. ఫస్ట్ వన్, కొలంబియా రాయబారిగా రాజన్. వివరాల్లోకి వెళ్తే కొలంబియా దేశానికి రాయబారిగా సంజీవ్ రాజన్ను కేంద్రం నియమించింది. ఈయన 2006వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం వరకు మారిషన్లో రాయబారిగా పనిచేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, సంజీవ్ రాజన్ను ఏ దేశ రాయబారిగా నియమించారు? జవాబు, కొలంబియా దేశ రాయబారిగా. నెక్స్ట్, మరణశిక్ష రాజ్యాంగబద్ధమే. వివరాలకు వెళ్తే మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 3 న్యాయమూర్తులతో కూడినటువంటి బృందం 2:1 మెజారిటీతో మరణశిక్షను సమర్థించింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని ఏ కోర్టు తీర్పును ఇచ్చింది? జవాబు, సుప్రీంకోర్టు. నెక్స్ట్, మెడు వ్యాబ్ యాప్ను రూపొందించినటువంటి ఐఏఎఫ్. వివరాలకు వెళ్తే భారత వైమానిక దళం ఐఏఎఫ్ 85వ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మెడు వ్యాబ్ అనేటటువంటి మొబైల్ ఆరోగ్య యాప్ను ప్రారంభించింది. ఈ యాప్లో ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఇతర ఆరోగ్య సూత్రాలు మరియు పోషకాహార వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, మెడ్ వ్యాబ్ యాప్ను ఏ సంస్థ ప్రారంభించింది? జవాబు, భారత వైమానిక దళం ఐఏఎఫ్. నెక్స్ట్, సొరచేపలను వేటాడుతున్నటువంటి దేశాల్లో భారత్కు 2వ స్థానం. వివరాలకు వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొరచేపలు అంటే షార్క్ సొరచేపలు ఇవి నశించిపోతున్నాయి. సొరచేపలను వేటాడడంలో ప్రపంచంలోనే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో భారత్ ఉన్నది. సొరచేపలోని ప్రతి అవయవంతోనూ ఉపయోగం ఉండటమే దీనికి కారణం. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, సొరచేపలను వేటాడుతున్నటువంటి దేశాల్లో భారత్కు 8వ స్థానం దక్కింది? జవాబు, 2వ స్థానం. నెక్స్ట్, కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు. వివరాలకు వెళ్తే దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో ఇప్పటికే తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్ ఉండగా ఇప్పుడు కొత్తగా కన్నూరును నూతన అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, ఈ క్రింది ఏ రాష్ట్రంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నవి? జవాబు, కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్, పరాక్రమ్ పర్వ్. వివరాలకు వెళ్తే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముష్కర స్థావరాలపై 2016వ సంవత్సరంలో మెరుపుదాడుల ద్వితీయ వార్షికోత్సవాలు జోధ్పూర్లో జరిగాయి. వీటిని పరాక్రమ్ పర్వ్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, పరాక్రమ్ పర్వ్ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది? జవాబు, జోధ్పూర్లో జరిగింది. నెక్స్ట్, సిబిఐ డైరెక్టర్గా శుక్లా. వివరాలకు వెళ్తే సిబిఐ డైరెక్టర్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ అయినటువంటి రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. శుక్లా ఈ పదవిలో 2020 సంవత్సరం వరకు కొనసాగుతారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? జవాబు, రిషి కుమార్ శుక్లా. నెక్స్ట్, వరల్డ్ వెట్ల్యాండ్ డే. వివరాలకు వెళ్తే ఫిబ్రవరి 2వ తేదీని వరల్డ్ వెట్ల్యాండ్ డేగా జరుపుకుంటారు. దీని యొక్క ప్రధాన థీమ్ ఏంటంటే వెట్ల్యాండ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది దీని యొక్క థీమ్. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, వరల్డ్ వెట్ల్యాండ్ డేని ఏ తేదీన జరుపుకుంటారు? జవాబు, ఫిబ్రవరి 2వ తేదీన. ఫిబ్రవరి 2వ తేదీన వరల్డ్ వెట్ల్యాండ్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్, బ్రెజిల్కు పంపినటువంటి డాక్టర్లను ఉపసంహరించుకున్నటువంటి క్యూబా. వివరాలకు వెళ్తే మోర్ డాక్టర్స్ ఫర్ బ్రెజిల్ కార్యక్రమం కింద బ్రెజిల్కు పంపినటువంటి తమ డాక్టర్లను ఉపసంహరించుకున్నామని క్యూబా ప్రకటించింది. దీనితో లక్షల మంది బ్రెజిల్ పౌరుల ఆరోగ్యం సంక్షోభంలో పడింది. బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు వ్యతిరేకి మరియు పచ్చిమితవాది అయినటువంటి
జేర్ బోల్సనారో చేసినటువంటి వాక్యాల అనంతరం క్యూబా ఈ పని చేసింది. బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సనారో కాదు, జేర్ బోల్సనారో. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, బ్రెజిల్కు పంపినటువంటి డాక్టర్లను ఉపసంహరించుకున్నటువంటి దేశం ఏమిటి? జవాబు, క్యూబా దేశం. నెక్స్ట్, సిలికాన్ నగరంగా తిరుపతి వివరాలకు వెళ్తే, తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ కేంద్రాలన్నింటినీ కలిపి సిలికాన్ నగరంగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుండి నెల్లూరు తిరుపతి చెన్నై కారిడార్ను సిలికాన్ కారిడార్గా పిలవాలని పేర్కొన్నది. నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న, ఈ క్రింది ఏ నగరాన్ని సిలికాన్ నగరంగా పిలుస్తారు? జవాబు, తిరుపతి నగరాన్ని. నెక్స్ట్, 2019-2020 తాత్కాలిక బడ్జెట్ కోట్లలు, రెవెన్యూ వసూళ్లు ఇవి 1,77,693 కోట్ల రూపాయలు. నెక్స్ట్, మూలధన వసూళ్లు ఇవి 8,06,507 కోట్ల రూపాయలు. నెక్స్ట్, మొత్తం వసూళ్లు ఇవి 27,84,200 కోట్ల రూపాయలు. నెక్స్ట్, మొత్తం వ్యయం 27,84,200 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రెవెన్యూ లోటు ఇది 470,214 కోట్ల రూపాయలు. నెక్స్ట్, కోశ లోటు ఇది 7,03,999 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ప్రాథమిక లోటు ఇది 38,939 కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.